పట్టాభిగారి మీద దాడి ఎందుకు జరిగింది? పట్టాభిగారి మీద అసలు దాడి చేసింది ఎవరు? వాళ్ళైతే చాలా క్లియర్ గా చెప్తున్నారు, మీ మీద ఆరోపణ చేస్తున్నారు, మీ పార్టీ మీదే, మీ అధికార పార్టీ మీదే. సరే, ఒకటి మనం చాలా సినిమాలు చూస్తుంటాం, ఒక చిన్నాడు కొంచెం పెద్దగా ఎదగాలంటే ఏం చేస్తాడు? రోజు పబ్లిసిటీగా వెళ్ళాలని అంటే రోజు టీవీలో మాట్లాడుతా ఉన్నాడు, అవట్లా అతని మీద అతనే దాడి చేయించుకున్నాడు అనుకోండి, ఏమైంది? పెద్ద లీడర్ అయిపోతాడు అన్నట్టు ఇప్పుడు వ్యవహారం చూస్తామంటే పట్టాభి అడ్డ కనపడుతుంది. కొట్టేవాడు ఊరక మీరు అన్నట్టు గీసి వెళ్ళిపోతాడా? నిజం చెప్పండి, మీరు వాళ్ళు ముగ్గురు ఎంతమంది వచ్చారని చెబుతున్నారు, సిసి కెమెరాల్లో ఏదో కనపడింది ముగ్గురు వచ్చారని. వచ్చిన వాళ్ళు కారు ధ్వంసం తీసి కారు దగ్గరకు వచ్చి కారు ధ్వంసం చేసి వెళ్తారా? పట్టాభి నాలుగు పీకెళ్తారా? పట్టాభి కొట్టాలనుకుంటే ఇంకెలా కొడతారు? ఇనప రాడ్లతో మొత్తం కార్ అయితే పూర్తిగా ధ్వంసం అయింది, సెల్ ఫోన్ కూడా ధ్వంసం చేశారు. అదే సార్, మీరు అన్నట్టు ఇనప రాడ్లతో గానీ దాడి చేసి అంత భారీగా ఇనప రాడ్లు తెప్పించుకుని ఆయనకైనా కొట్టుకుంటాడా? ఇనప రాడ్లతో గానీ దాడి చేస్తే పట్టాభి అనే అతను వచ్చి ప్రెస్ మీట్ ముందు వచ్చి ఈ రోజు నెమ్మదిగా కూర్చొని మీడియా ముందు ఫోజులు ఇవ్వగలడా? సూటి క్వశ్చన్ నేను అడుగుతున్నా, ఇనప రాడ్లతో దాడులు చేస్తే ఎట్లుంటాయో మీకు తెలియదా? నిజంగా పట్టాభి మీద దాడి చేయాలని అనుకుంటే దాడి చేయాలని అనుకున్న వాళ్ళు ఆ విధంగా వచ్చి చేసి వెళ్తారా? ఇంకొకటి, అసలు అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏముంటుంది? ఈ క్వశ్చన్ అంటే సమాధానం చెప్పండి తెలుగుదేశం వాళ్ళని. పట్టాభి అనే అతని మీద దాడి చేయాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి? పట్టాభి అనేవాడు ఒక వ్యక్తి సామాన్యుడు, తెలుగుదేశం పార్టీలో 100 మంది ఉంటే 100 మందిలో ఒక అతను. ఇట్లకంటే దారుణంగా మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, వాళ్ళందరి మీద ఎందుకు దాడుల దాడులు? సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి ఎందుకంటే దారుణంగా బూతులు తిడతాడు, అచ్చెన్నాయుడు ఎందుకంటే దారుణంగా బూతులు తిడతాడు, తెలుగుదేశం పార్టీలో ఇంకా చాలా మంది అనురాధ కావచ్చు, ఇంకా చాలా మంది మహిళా అధ్యక్షులు, రాజకీయ పార్టీలు ఇవన్నీ కామన్ సార్. ఇప్పుడు ఇప్పుడు అది ఒక రకంగా సిద్ధించుకుంటున్నాయి అనుకోలేమో గానీ విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు, సూటిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని అంటున్నారు, సింపతి క్రియేట్ చేసుకోవడం కోసం నాటకాలు ఆడవద్దు, పట్టాభి అనే వాడి మీద దాడి చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు, మేము అటువంటి వ్యక్తులను అసలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం మా పార్టీకి గానీ మా ప్రభుత్వానికి గానీ లేదు. నిజంగా పట్టాభి మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు నిజంగా దాడి చేయడానికి వచ్చారా? ఎవరు తెప్పించుకున్నారనేది నిజనిజరాల్లో బయటకు వస్తే ఆ రోజు పట్టాభి అనేవాడు తలక ఎక్కడ పెట్టుకుంటాడు మీరు చూద్దరు. కానీ నిజంగా దాడి చేయడానికి ఇనపరాడులు అయిన తీసుకుని వస్తే దాడి చేయకుండా ఎందుకు వెళ్ళిపోతారు? నిజంగా ఇనపరాడులతో దాడి చేయాలనుకునే వాళ్ళు ఆ విధంగా వ్యవహరిస్తారా? వీటన్నిటికీ సమాధానాలు తెలుగుదేశం పార్టీని చెప్పంటా ఉన్నాం. సింపతి మీకు ఇది రెండోసారి సార్, ఖండించాల్సిన బాధ్యత లేదా మీ ప్రభుత్వం మీద? నేను చెప్తాను సార్ దానికి, ఖచ్చితంగా ఖచ్చితంగా ఏ దాడులు చేసినా దాడులు చేసే వాళ్ళని కానీ వాళ్ళందరి మీద కఠిన శిక్షలు ఉంటాయి, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎవరిని ఉపేక్షించేది ఉంటుంది. రెండోది, దీనికి మా పార్టీకి సంబంధం లేదు. ఇంకొకటి, ఇది రెండోసారి పట్టాభి నాటకాలు, అంతకు ముందు కూడా నా కారు ధ్వంసం చేశారు, ఇప్పుడు కూడా నా కారు ధ్వంసం చేశారు, ఇది కూడా నేను చంపడానికి ఇచ్చారు, రేపు వద్దున ఆయన అంతా ఆయనే చేయకోసుకొని కూడా పలానా వాడు వచ్చి కోసాడు అని కూడా చెప్తాడు. ఏం మాట్లాడతాం సార్ ఆ పట్టాభి గురించి? ఎవడు పట్టించుకుంటాడు ఆ పట్టాభిని చెప్పండి? రోజు వచ్చేదో సొల్లు అగడు కొడతా ఉంటే వాళ్ళందరి గురించి పట్టించుకుంటున్నా అంటే ఆయన గురించి సరిగ్గా తెలుగుదేశం వాళ్ళే పట్టించుకోవట్లేదని ఇటువంటి డ్రామాలు క్రియేట్ చేసుకుని హైప్ తెచ్చుకుంటున్నాడే, ఒకసారి చెక్ చేసుకోవాలంటున్నా. ప్రజలకైతే పట్టాభి గురించి ఎవరు పట్టించుకోడు, డ్రామాలు ఆడతాం.